Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యన్న మరో కేసునేనే అవుతారా? విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన టీడీపీలో 1982 చేరారు. ఎన్టీఆర్ పిలిచి మరీ 25 వయసున్న అయ్యన్నకు టికెట్ ఇచ్చారు. అలా పెళ్లి కాకుండానే ఎమ్మెల్యే అయ్యి లేత వయసులో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రికార్డును అయ్యన్న సొంతం చేసుకున్నారు. ఇప్పటికి 9 సార్లు అసెంబ్లీకి అయ్యన్న పోటీ చేసి 6 సార్లు గెలిచారు. సీఎం పదవి తప్ప ఆయన చేపట్టనే శాఖ దాదాపుగా లేదనే చెప్పాలి. మధ్యలో ఒకసారి అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా అయ్యన్న గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. వచ్చే ఎన్నికలలో 10వ సారి అయ్యన్న తన సొంత ఇలాకా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అయితే అయ్యన్న ఆలోచనలన్నీ తన రాజకీయ వారసుడు కుమారుడు విజయ్ మీదనే అని అంటున్నారు. అయ్యన్న కూడా తన మనసులో మాట దాచుకోలేదు. తన రాజకీయ వారసుడిగా కుమారుడు విజయ్ని వచ్చే ఎన్నికలలో అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి విజయ్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశారని అయ్యన్నే స్వయంగా మీడియాకు చెప్పారు. తన కుమారుడికి ఎంపీ టికెట్ కోసం అయ్యన్న పట్టుదలగా ఉన్నారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. నిజానికి చూస్తే 2019 ఎన్నికల్లోనే విజయ్ అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చూశారు. అయితే అప్పట్లో అది కుదరలేదు. చంద్రబాబు వేరే వారికి టికెట్ ఇచ్చారు. దాంతో 5 ఏళ్ల పాటు విజయ్ ఆగారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ టికెట్ కోసం ఎదురుచూపులు అవుతున్నాయని అంటున్నారు. పారిశ్రామికవేత్తకు అనకాపల్లి టికెట్ను ఇవ్వాలని టీడీపీ చూస్తోందని ప్రచారం సాగుతోంది. అయితే అయ్యన్న మాత్రం 2 టికెట్లు సాధించాలని గట్టిగానే పట్టుబడుతున్నారు. ఏపీలో చాలామంది సీనియర్ల కుటుంబాలకు 2 ఎస్సీ 3 ఎస్సీ టికెట్లను టీడీపీ ఇచ్చింది. ఉత్తరాంధ్రలోనే చూసుకుంటే పూసపాటి అశోక్ ఫ్యామిలీలో 2 టికెట్లు 2019 ఇచ్చారు. కింజారపు కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చారు. రాయలసీమలో కేఈ కుటుంబానికి 2 టికెట్లు, కోట్ల కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చారు. అలాగే భూమా కుటుంబానికి కూడా 2 టికెట్లు ఇచ్చారు. ఇలా చాలా కుటుంబాలకు 2 ఎస్సీ టికెట్లు ఇచ్చిన అధినాయకత్వం అయ్యన్న విషయంలో మాత్రం ఎందుకు ఆలోచిస్తోందని ఆయన వర్గం అంటోంది. ఈసారి 2 టికెట్లు అయ్యన్న ఫ్యామిలీకి రావాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో తేల్చుకోవాలని చూస్తున్నారట. మరి దీని మీద టీడీపీ హైకమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చగా ఉంది. మరి